దేశంలో కరోనా మూలంగా లాక్ డౌన్ విధించడం జరిగింది. దేశ ప్రజల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుగంధ ద్రవ్యాల బోర్డు డైరెక్టర్ విక్రమ్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అందువలన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల కోసం 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ రానున్న రోజుల్లో భారతదేశం అభివృద్ధిలో ముందుకు వెళుతుందని, కరోనా వల్ల ప్రజలు ఇబ్బందులు చూసి ప్రధానమంత్రి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పేదల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తే మరి చిన్నప్పుడే అనేక రకాలుగా ఇబ్బందులు పడే మరి వాళ్ళ ఇంట్లో పడుతున్న ఇబ్బందులను స్వయంగా చూసిన వ్యక్తి ఈరోజు ప్రధానమంత్రి అయిన మూలంగా మరి ఈ లాక్డౌన్ పేరుతో మరి కరోనాతోని ప్రపంచ దేశాలన్నీ కూడా గిలగిలలాడుతూ ఉన్నాయి. మరి భారతదేశంలో మరి కరోనా కట్ట చేయకపోతే మరి ఇక్కడ జనాలందరూ కూడా చనిపోతారనే ముందు చూపుతోనే లాక్డౌన్ ప్రకటించి మరి ఏదైతే 170,000 కోట్లు ప్రకటించి మోదీ మొదటి విడతగా ప్రకటించడం మరి నిన్ననే మరి 20 లక్షల ప్యాకేజీ ప్రకటించి జీడిపిలో ఇది 10% ప్రపంచంలో సమృద్ధి చెందిన దేశాలు కూడా ఇంత ఆర్థిక ప్యాకేజీ ప్రకటించలేదు. కానీ భారతదేశంలో ఒక పేద వ్యక్తి మరి ప్రధానమంత్రి ఉన్న మూలంగా పేదలందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ చిన్న తరగతి మధ్య తరగతి ఈ పరిశ్రమలందరూ కూడా మరి సామర్థ్యం పెరగాలంటే మరి ఉత్పత్తి ప్రారంభం కావాలంటే మరి వాళ్ళందరికీ కూడా ఆర్థిక ప్యాకేజీ అనేది అవసరము. మరి దేశానికి మొత్తం ఒక ఊతమిచ్చే ప్యాకేజీని ప్రకటించి మరి భారత ప్రజలకందరూ కూడా మరి నేను ఉన్నాననే భరోసాను కల్పించిన మరి నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీ మరి మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం తరఫున వాళ్ళకు మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము, హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము. మరి తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ దిశగా మరి తెలంగాణలో అనేక మంది కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా దిశగా స్పందించి మరి తెలంగాణలో ఉన్న ప్రజలందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి ఇంత పెద్ద ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన నరేంద్ర మోడీ గారికి మరి మేడ్చల్ భారతీయ జనతా పార్టీ తరఫున మరి కేంద్ర ప్రభుత్వానికి మరి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. ఒక సమర్థవంతమైన నాయకత్వం ఉన్న కారణంగా మరి ఈరోజు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న ఆలోచనతోని ఇంత పెద్ద ప్యాకేజీ ప్రకటించినందుకు వారిని మనస్ఫూర్తిగా మేము అభినందిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, 20 లక్షల కోట్ల ప్యాకేజీ నిజంగా భారతదేశం లోపల ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందేటువంటి విషయం లోపల చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు ఊతంనిచ్చేటువంటి విధంగా వలస కార్మికులకు అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా ఈ యొక్క ఆర్థికంగా ప్యాకేజ్ ఏదైతే ఉందో ఇది అత్యంత దోహదపడుతుంది అనేటువంటి విషయాన్ని పూర్తిగా నమ్ముతున్నాం. ఈరోజు కరోనా మహమ్మారి దేశాన్ని పట్టి పీడించిన తర్వాత అనేక కోట్ల రూపాయల నష్టం జరిగినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ప్రపంచం మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఈరోజు భారతదేశం తనకంటూ ఒక ప్రత్యేకత ఉన్నటువంటి దృష్ట్యా అనేక సంవత్సరాలుగా ఈ దేశ సంస్కృతిలో భాగమైనటువంటి పొదుపు ఏదైతే ఉందో, భావి తరాలకు అందించాలనేటువంటి సంకల్పం ఏదైతే ఉందో అది ఈరోజు దేశాన్ని ఎక్కడ కూడా దిగజారకుండా ఇబ్బందులు పడకుండా ఆకలి చావులు లేకుండా కాపాడుతుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. నిజంగా ఈరోజు పేద ప్రజలందరి బాధలు అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిగా ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఒక బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఈ దేశ ప్రజలందరికీ ప్రియమైన నాయకుడు ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వం లోపల ఏ మధ్యతరగతి పరిశ్రమలకు వ్యవసాయానికి ఈ దేశం ఎక్కడైతే వ్యవసాయ ఆధారిత దేశంగా ఉందో కాబట్టి అలాంటి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలా, మహాత్మా గాంధీ నమ్మినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి చిన్న కుటీర పరిశ్రమలన్నింటినీ కూడా ఊతమియాలి, స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ అయ్యేటువంటి అన్నింటినీ కూడా వాటిని అభివృద్ధి చెందించడం కోసం కృషి చేయాలనేటువంటి సంకల్పం ఏదైతే ఉందో అది హర్షించదగినటువంటి విషయం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఏ రోజైతే అభివృద్ధి చెందుతుందో ఆ రోజు తప్పకుండా దేశం అభివృద్ధి చెందుతుంది.
అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందనేటువంటి విషయాన్ని గమనించాలి కాబట్టి ఈ రోజు నాకు పూర్తిగా నమ్మకం ఉంది స్వదేశీ పరిజ్ఞానంతో మనం చూస్తున్నాం గత 2 నెలల లోపల జరిగినటువంటి పరిణామాలను అంతర్జాతీయంగా ఏ రకమైనటువంటి ముడి సరుకులు రాకపోయినప్పటికీ అంతర్జాతీయంగా ఏ రకమైనటువంటి సహాయం లేకపోయినటువంటి లేకపోయినప్పటికీ కూడా స్వయం సమృద్ధితో స్వయంగా ఈ దేశంలో మనం మనగడ కొనసాగిస్తామనేటువంటి విషయాన్ని మనం ప్రూవ్ చేయగలిగాం కాబట్టి మనం ఇక్కడ ప్రయాణ ఇక్కడ ఏవైతే ఉత్పత్తి చేసేటువంటి వస్తువులు ఉన్నాయో ఇలాంటి వస్తువులన్నిటిని కొనడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది మన స్వదేశీ పరిజ్ఞానంతోటి స్వదేశంలో ఉన్నటువంటి